రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయమని, రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు మమతని బీఆర్ఎస్ నాయకులు ఏగొళపు శంకర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ప్రజా గొంతుకులమై పోరాటం చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా మమతని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రల కుతంత్రాలతో రైతులు ఇబ్బంది పెడుతున్నారన్నారు ఏగొళపు శంకర్. వెంటనే రైతులకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలు రైతులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ చీకటి రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు, మరి రైతుల పక్షపాతి మన కేసీఆర్ గారు, రైతులు పండించిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తానది కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే. కానీ నిన్న మాట మార్చి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బట్టలకే ఇస్తా అని చెప్పడం జరిగింది. సన్న బట్టలు అంటే దొడ్డు బట్టలు అంటే నువ్వు అన్ని బట్టలకు బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి తప్పకుండా దీన్ని స్పందించి రైతులకు 500 బోనస్ చెల్లించాలని టీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టపదన్న గారి ఆదేశాల మేరకు మరి రైతుల పక్షాన ఈరోజు 500 చెల్లించాలని ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా రైతులు దయచేసి మరి గమనించాలి.